నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. సో లాస్ట్ టైం 360 degrees మీద 360 డేస్కి ఎటువంటి అఫర్మేషన్స్ కానీ పాత వీడియోలు చూసుకున్నా కూడా ప్రతి దాంట్లో కొత్త వర్డ్ వచ్చేలాగా మీరు ఆ వీడియోస్ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? మనకి 360 దాటినామంటే మనం ఒక గోల్ని మనం దాటినట్టే. ఎందుకంటే మనకి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, జ్యోతిష ప్రకారం తీసుకున్నప్పుడు మనకి 9 అంకెలే ఉంటాయి మనకి. ఓకే, సృష్టి మొత్తం ఈ 9 అంకెల మీద మనకి నిర్మాణం జరిగింది. అప్పుడు మనం మొత్తం మనం ఎలాంటి మండలాలు తీసుకున్నా ఏదైనా సరే, ఇప్పుడు భూమిని తీసుకుంటే మనం మొత్తం చూడడం 360 degrees అండి. 3, 6, 9 ఓకే, 108 నక్షత్రాలు ఉంటాయి మనకి. 1 + 8 = 9, 0 తీసేస్తే ఇట్లా ఎటు తీసుకున్నా సరే నవగ్రహాలు అలా మనకి ఏదైనా సరే మనకు 9 సంఖ్యతోనే ఉంటుంది. దాని మీద మనం గతంలో ఒకసారి వీడియో చేసుకున్నాం. కాబట్టి 360 నెంబర్ అనేది మనకు ఒక మంచి ఎక్సలెంట్ నెంబర్. రెండోది ఏంటంటే మనకి 9 సంఖ్య అనేది కూడా అన్ని రకాలుగా ఒక మంచి ఒక వైబ్రేషన్ కలిగిన నెంబర్ అది. అవును. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మన వీడియోలో ఇంకా చాలా వైబ్రేషన్ కలిగి ఉంటాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఉంటాయని. మనకు ఎలా ఉంటుందంటే మనం ఏదైతే ఊహించుకుంటామో అది మనకి ఖచ్చితంగా అవుతీరుతుంది అనేది మనకి ఎన్నో మనం ఎగ్జాంపుల్స్ చూసాం ఇప్పటివరకు. మన సబ్జెక్ట్లు ఏదైనా సరే లేనిదాన్ని ఊహించుకోవడమే. అవును. ఆ ఊహించుకోవడం అనేది దాన్ని పదే పదే చెప్పినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే ఆ రూపం అనేది మన ముందుకు వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నాడు, ఒక గొప్ప సాధకుడు ఉన్నాడు. అప్పుడు మన వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో సాధనలు చేస్తారు, అమ్మవారి సాధన కానీ అలాగే అయ్యప్ప సాధనలు కానీ ఇట్లాంటి కొన్ని సాధనలు చేస్తారు. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసేది కూడా అఫిర్మేషన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం చేసేది డబ్బుకు సంబంధించిన అఫిర్మేషన్. సాధనలు దేవుడి కోసం చేస్తారు అంతే, అంతే తప్ప అఫిర్మేషన్ అన్నీ కూడా ఒకటే. అది దేనికోసం అనేది మీ యొక్క ఆలోచన విధి విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక దేవుడి సాధన అనేది మనం మొదలు పెట్టాము. పెట్టిన తర్వాత దాదాపు ఒక మండలం రోజులు, ఒక 40 రోజులు అనేది మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ఓకే. ఆ 40 రోజుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు దీక్ష నియమానికి కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండి ఆ 24 గంటలు ఆ ఉపాసనకు సంబంధించేటువంటి ధ్యానాలు తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. అంటే ఫస్ట్ ఏంటంటే మనం మన సబ్జెక్టులు ఏం చెప్పుకున్నామంటే ముందు నీ యాటిట్యూడ్ మారాలనుకున్నాం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నువ్వు ధనవంతుడుగా కోటీశ్వరుడుగా నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ముందు నీ యాటిట్యూడ్ మారాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ సాధనలో ఏమవుతుందంటే నువ్వు ఒక దీక్ష మొదలు పెట్టగానే ముందు నీ యాటిట్యూడ్ మారడానికి నువ్వు డ్రెస్ కోడ్ అనేది మారుస్తావు. అర్థమైందా? డ్రెస్ కోడ్ మారుస్తావు. ఇక్కడ ఏం చేస్తావు, ఒక ధనవంతుడు ఎలా ఉంటాడు అలాంటి డ్రెస్ కోడ్ నువ్వు వేస్తావు. అంత సింపుల్గా అర్థమవుతుంది. సింపుల్. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ తర్వాత పూజా విధి విధానంలో ఏమేమి మెటీరియల్ ఉంటుంది, దాన్ని ఏమేమి తీసుకొని ఎలా చేయాలి, ఆ విధి విధానం అంతా దాంట్లో ఉంటుంది. ఒక ధనవంతుడిగా నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి, నువ్వు ఏమేమి ధరించాలి, నువ్వు ఎలాంటి ఐటమ్స్ వాడాలి, బ్రాండెడ్ ఐటమ్స్ అనేది అంతా దీంట్లో ఉంటుంది. అంత సింపుల్ ఏం లేదు. ఇప్పుడు 24 గంటలు ఆ భగవతారాధనలో అతడు మొత్తం నిమగ్నమై ఉంటాడు. ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండవు. ఓకే, అదే ఆలోచిస్తున్నాడు నిరంతరం. పదే పదే ఏదైతే చెప్తున్నామో అది మాత్రమే మీ యొక్క ఫైనల్ ఇలాంటి తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే మన సబ్జెక్ట్లో ఆ యాటిట్యూడ్ రిచ్నెస్గా మార్చుకోవడంతో పాటు 24 గంటలు డబ్బు సంపాదించడం గురించి చెప్తున్నాం. అక్కడనే మా సాధకుడు ఏ దేవత ఆరాధన చేస్తాడో దానికి సంబంధించిన బీజాక్షరాలు చెప్పడం కానీ లేకపోతే ఆ దేవతకు సంబంధించిన రూపాన్ని పదే పదే ఊహించుకుంటాడు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అదే యాజ్ ఇట్ ఈస్గా డబ్బు సంపద అని మనం ఎప్పుడు ఆ బీజాక్షరాలు అనుకుందాం, ఆ బీజాక్షరాలు మనం తలుచుకుంటూ దాంతో కూడా డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఎలా ఉంటుందో ఊహిస్తున్నాం. అర్థమవుతుందా? ఏదైనా సాధనే, ఇప్పుడు ఇది ఒక సాధనే అదొక సాధనే. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పదే పదే ఊహించడం వల్ల ఏదైతే మీరు ఊహిస్తున్నారో ఆ యొక్క రూపాన్ని మీకు ఆ ఫైనల్ జ్ఞానం ద్వారా విశ్వంలో తయారు చేయబడుతుంది. విశ్వంలో అది భౌతిక రూపంలో తయారు చేసి మీ ముందు ఏ సాధనలో అయితే నువ్వు ఉన్నావో దానికి సంబంధించిన రూపాన్ని మీ ముందు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సింపుల్. ఇక్కడ కూడా ఏమవుతుందంటే డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పదే పదే చూడడం వల్ల లేదా ఊహించడం వల్ల పదే పదే వాటికి సంబంధించి వైబ్రేషన్ పంపడం వల్ల మీ యొక్క ఫైనల్ జ్ఞానం వెళ్ళి వాటిని పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది, మీకు భౌతిక రూపంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఇస్తుంది. ఏదైనా విధి విధానం ఒకటే కానీ చేసే పద్ధతులు వేరు. అంటే ఇక్కడ మనం డబ్బు సంపద ఐశ్వర్యం కోసం చేస్తున్నాం, అక్కడ దాని గురించి చేస్తున్నాం.
అలాగే ఒక స్టూడెంట్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే తన స్టడీకి సంబంధించిన దాన్ని ఇలాగే అఫర్మేషన్ చేస్తాడు. ఓకే, ఎవరెవరి ఫీల్డ్లో ఎవరెవరైతే ఉన్నారు, అప్పుడు ఒక మీడియా ఫీల్డ్ ఉంది, వాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఇక వేరే ఆలోచన ఉండదు, ఇక ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా న్యూస్ ఇవ్వాలి, ఈ ఆలోచన తప్ప ఇంకేముండదు. ఎప్పుడైతే మనం ఒకే ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తామో, పదే పదే ఊహిస్తామో, దానికి సంబంధించిన మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే విశ్వం అరేంజ్ చేస్తుంది. స్టార్టింగ్లో మీరే అన్నారు ఎన్నోసార్లు, అసలు డబ్బు మీద ఇంత సబ్జెక్ట్ ఉంటుందా? నాకు తెలిసి నేను కొంత సబ్జెక్ట్ రాసుకున్నాను స్టార్టింగ్లో, అంటే నాకు తెలిసిన అనుభవంతో నేను దాన్ని ఫాలో అయ్యి నేను ఒక సక్సెస్ వచ్చిన తర్వాత కొంత సబ్జెక్ట్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇంకా దాన్ని స్టడీ చేస్తూ 24 గంటలు నాకు ఇంకా వేరే పనే ఉంది, అదే కదా మన సబ్జెక్ట్ ఆలోచన, ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త విషయాలు. అందుకని నువ్వు ఏదైతే పదే పదే ఆలోచిస్తావో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని విశ్వం నీకు విపులీకరించడానికి ఎన్నో విధాలుగా నీకు సప్లై చేస్తుంది. అర్థమవుతుందా? ఏదైనా అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన దేని మీద పరిశోధన చేస్తున్నాడు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అయినా సరే, ఇలా ఏ పరిపరి విధాలుగా ఏ రంగంలో పోయినా సరే మీరు పదే పదే దేని గురించి ఆలోచిస్తారో అది మొత్తం ఓపెన్ అయిపోయి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా మీకు సప్లై చేయడం జరుగుతుంది విశ్వం ద్వారా. దానివల్ల మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా మీరు పొందగలరు, ఏదైనా అందుకోగలరు. కాబట్టి మీరు ఏదైతే ఊహిస్తారో దాన్ని మాత్రమే మీరు పొందుతారు. అది ఎలా పొందుతారంటే ఏదైనా ఒక సాధన కింద మీరు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. ఒక వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు గొప్పలు, మన ఫీల్డ్లో మనం గొప్పలు. ఈ ప్రపంచం మొత్తం అంతా డబ్బు మీద నడుస్తుంది కాబట్టి, డబ్బే ప్రధానం కాబట్టి, మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు సంపదాశీలు ఉంటే దీన్ని మించింది ఇంకోటి లేదని మనం చెప్తాం. అదే ఒక యోగి పొంగవుడు ఉన్నాడు, లేకపోతే ఇంకెవరైనా సన్యాసి అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మహానుభావులు, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ యోగం గురించి చెప్తారు. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు యోగంలో సాధన చేయాలి. అవును, డబ్బు సంపదాశీలం పరంగా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మణి మంత్ర సాధన చేయాలి. సింపుల్. ఇప్పుడు ఎన్నుకోవడం అనేది మీ దగ్గర ఉంది, ఇదే అదే మార్గం ఒకటే, అందరు చేరే మార్గం ఒకటే. దీంట్లో నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు, దాంట్లో ఉన్నత స్థితికి వెళ్తావు, ఏది కాదని కాదు, కానీ నీకేది కావాలని ఎన్నుకోవడంలో నీ ఇష్టం అది. ఓకే, అది డబ్బు సంపదాశీలం వైపు వస్తారా, యోగం వైపు వెళ్తారా, ఇంకేదైనా ఫీల్డ్ వెళ్తారా, అన్నిటికీ శ్రమ అంతే. శ్రమ పడకుండా ఏది రాదు. అర్థమైందా? అంటే శ్రమ అంటే కూర్చున్న దగ్గర డబ్బు వస్తుంది కదా అని మనం చెప్పుకున్నాం కదా, ఇంత సులభమైన మార్గం కదా. మళ్ళీ శ్రమ ఏంటి అంటే సాధన. శ్రమ అంటే సాధన. ఒకే పని మీద మనం పదేకంగా దృష్టి పెట్టినప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అవును, ఇంకా వేరే ఆలోచనలు ఉండడానికి వీళ్ళే ప్రయత్నించండి, ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఇనీషియల్ టైంలో మీరు మనీ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసే కొద్ది ఇంత వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వస్తూనే ఉంటుంది అండి, వస్తూనే ఉంటుంది. ఇంకేం లేదు, ఇక మన పని అదే, మీ పని అదే, నా పని అదే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మనకు ఇంత కామెంట్స్ కానీ అందరికి ప్రోద్బలం అనేది మనకు ఇస్తున్నారు కాబట్టి, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా చేయగలుగుతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఫాల్స్ అనుకున్న తర్వాత ఇంత మనకు లైక్స్ రావు, ఇంత దాకా ఇంకా జర్నీ సాగదు. అవును, చాలామంది సక్సెస్ ఉన్నారు, ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఊరికే ఇవ్వరు కదంట. ఎందుకంటే అందరూ తెలివి మీనారు మీరినారు ప్రభు అని ఒక డైలాగ్ ఉంది మనకి, అందరూ బాగానే ఇప్పుడు ఆ మీడియా ద్వారా దాని ద్వారా అందరికీ బాగానే నాలెడ్జ్ వచ్చింది. అవును, అదృష్టం ఏంటంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ప్రతిదాన్ని మేము పుస్తకంలో వెతకాలి, దానికి లైబ్రరీ వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ అదృష్టం నిజంగా లక్కీ ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ గూగుల్ అమ్మ తల్లిని కొట్టేసి వచ్చేస్తాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మనం చెప్పిన దాన్ని వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. బోలెడ్ పుస్తకాలు ఉన్నాయి దీని మీద, చదవని నేనే చెప్పా, ఎందుకంటే చదివితే ఎంత చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. కరెక్ట్ అన్నప్పుడు ఫాలో అవ్వండి, లేదంటే వదిలిపెట్టేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు.